నిజాంపేట మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా గ్రామాలలో గ్రామ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం మెదక్లో జరిగే ప్లీనరీ సమావేశానికి నిజాంపేట మండల కేంద్రం నుంచి మండల బీఆర్ఎస్ శ్రేణులు భారీ కాన్వాయ్తో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. భారతదేశంలో పక్క రాష్ట్రాల వారు కూడా తెలంగాణ రాష్ట్రం వరకే మొగ్గు చూపుతున్నారని తెలంగాణ రాష్ట్ర నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అధ్యక్షతన జరిగే ప్లీనరీ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లడం జరుగుతుందని, ఉద్యమానికి ఊపిరి పోసిన జెండా గుండె గుండెకు ఒకటి చేసే తెలంగాణ, గుండె బలాన్నిచ్చిన జెండా మన గులాబీ జెండా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు అమరసేనారెడ్డి, గేమ్సింగ్ ఉప సర్పంచ్ బాబు, సొసైటీ చైర్మన్లు అందే కొండలరెడ్డి, బాపురెడ్డి, ఎంపీటీసీలు బాలరెడ్డి, సురేష్, కోప్సిన్ సభ్యులు గౌస్, బీఆర్ఎస్ శ్రేణులు వై వెంకటేశం, మావురం రాజు, సంగుస్వామి, రంజిత్ గౌడ్, యాదగిరి, దయాకర్, లక్ష్మణ్ గౌడ్, సంపత్, దుబ్బా రాజాగౌడ్, గోపరి నర్సింహులు, లక్ష్మీ నర్సింహులు, అబ్దుల్ అజీజ్, రాములు గౌడ్, నాయిని లక్ష్మణ్, సిద్ధరామరెడ్డి, పున్నా వెంకటస్వామి, తాడే మల్లేశం, రెడ్డిశెట్టి రవీందర్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. మండలంలో మరి ప్లీనరీ సమావేశంలో భాగంగా నేడు నిజాంపేట మండలంలో గ్రామాలందరం కూడా మరి జెండాలు ఎగరవేసి మరి భారీ కాన్వాయ్తోని నిజాంపేట మండలం కార్లతోని మరి యొక్క ప్లీనరీకి మరి మా యొక్క టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు, మా యొక్క ఆత్మీయులు అందరూ కలిసి మరి ఈ యొక్క మెదక్లో ఉన్నటువంటి ప్లీనరీ సమావేశానికి హాజరుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక విధాలుగా సంక్షోభంతో పాటు మరి అభివృద్ధికి పెద్ద పెట్టేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.